ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఈసారి కొత్తగా ఒక క్రేన్ని తీసుకురావడం జరిగింది. ఇది 350 టన్నుల బరువును ఆపే ఈ క్రేన్ మన తెలంగాణ రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ అయినటువంటి బండి. ఇది ఇంపోర్టెడ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇంపోర్టెడ్ అనమాట, కాకపోతే ఇక్కడే రిజిస్ట్రేషన్ అయింది. సో ఇది భూమి నుంచి 80 మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ క్రేన్ సహాయంతో మనకి ఏదైనా అత్యవసర సమయంలో కానీ దీన్ని మనం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా దీని యొక్క ఓనర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు 70 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకించి ఈ క్రేన్ని ఈసారి ఉపయోగిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఈ క్రేన్ ద్వారాగానే గణేష్ ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జనం ఇక్కడే జరగబోతుంది. సో దీని సహాయంతో ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ భారీ క్రేన్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతమైతే 30 మీటర్ల ఎత్తు వరకు ప్రస్తుతానికైతే ఉన్నదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే మరికొంత అంటే మొత్తం 80 మీటర్స్ వరకు కూడా దీని యొక్క ఎత్తు మనము పైకి లేపవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీని ద్వారాగా మనకి మన ఈజీగా కూడా 70 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం కూడా ఈజీగా చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన ఓనర్ ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, ఇది అంటే ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, ముఖ్యంగా దీని యొక్క ఎన్ని టన్నుల వరకు కూడా దీని బరువు అవుతుంది, దీని ఎన్ని మీటర్స్ ఎత్తులో మనం తీసుకోవచ్చు, ఎలా దీని యొక్క డీటెయిల్స్ ఏంటండి? ఇది క్రేన్ 350 టన్ మషీన్. ఇది బూమ్ లెంత్ 80 మీటర్ ఉంది. అది అదే పెద్ద గణేష్ వరకు 40 టన్స్ ఉంది. అది ఎప్పుడైనా ఈ క్రేన్ని మనము గతంలో ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి నిమజ్జనకం వినియోగించడం జరిగిందా? తొలిసారి మనం ఈసారి వినియోగిస్తున్నాం ఈ క్రేన్ని. వేరే లాస్ట్ ఇయర్లో వేరే బండి వచ్చేది, అదే కూడా నా బండి ఉంది. అప్పుడు కూడా మీరేనా, మీదే క్రేన్? అది నేనే ఆపరేటర్, 6-7 ఇయర్స్ నేనే ఆపరేట్, నేనే కాంట్రాక్టర్. వేరే నా దగ్గర వేరే వేరే బండి ఉన్నాయి. ఏ బండి అవైలబుల్ ఉంది, పెద్ద బండి అవైలబుల్, అదే బండి ఇస్తాను. ఏంటండి అంటే పాత హోల్డ్ బండికి ప్రస్తుతం న్యూ యొక్క క్రేన్కి సంబంధించి తేడా ఏంటి? మనం ఈసారి నిమజ్జనం దానికి సంబంధించి వెయిట్ కూడా ఈజీగా చేసే అవకాశం ఉంటుందా, ఎలా ఉంటుంది? ఏ అయినా బండి సూటేబుల్ ఉంది, అదే బండి ఇస్తాను. మన ఇప్పుడే 350 టన్ మషిన్ ఉంది, ఇది సూటేబుల్ ఉంది బండి. థ్యాంక్ యూ అండి. గత 6 సంవత్సరాల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని హోల్డ్ క్రేన్ సహాయంతో మేము కార్యక్రమం చేసేవాళ్ళం. కాకపోతే ఈసారి కూడా కాంట్రాక్ట్ నాకే ఇచ్చారు కాబట్టి సో ఈసారి నూతన క్రేన్ సహాయంతో ఖైరతాబాద్ గణనాథుడు 70 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం సంబంధించి ఈ యొక్క క్రేన్ అంటే పెద్ద భారీ క్రేన్ సహాయంతో చేయబోతున్నామని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన ఆపరేటర్ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ బండి ఏదైతే ఉందో ఈ క్రేను అతిపెద్ద క్రేన్గా చెప్తున్నారు. సో దీని ద్వారాగానే ఈసారి ఈజీగా కూడా కొంత ఇబ్బంది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 70 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణనాథుని యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా చాలా ఈజీ అవుతుందని చెప్పేసి కూడా ఆపరేటర్ చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ అయినప్పటికీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ మాత్రం ప్రస్తుతం అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ చేశామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో ఆల్రెడీ సచివాలయం దగ్గరికి ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నారు కాబట్టి మరి కాసేపట్లో 1 గంట వ్యవధిలోనే మరో ఇక్కడికి గేర్ నెంబర్ 4 దగ్గరికి అయితే ఖైరతాబాద్ గణనాథుడు పంచముఖ మట్టి మహాగణపతి మరి రాబోతున్నారు. సో నిమజ్జన కార్యక్రమం కూడా స్టార్ట్ కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ వెనుతో సైదుల్ బిగ్ టీవీ క్రేన్ నెంబర్ 4 నుండి.